నా ప్రియజన మన్నబచ్చు ఉజ్జయా యొక్క జీవితంలో అతని యొక్క ప్రారంభం దేవుని ఆశ్రయించినప్పుడు ఎంతగా హెచ్చింపబడ్డాడు కానీ నమ్మచ్చు అతని యొక్క ముగింపు పతనం అవడానికి గల కారణం ఏంటి అదే వాక్యాన్ని చదవండి అతడు ధూప పీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా చాలు చాలు నెంబర్ 2 ఉజ్జియా యొక్క పతనానికి గల కారణమేంటి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఉజ్జియా ఎందుకు పతనమయ్యాడు నెంబర్ 2 అతడు ద్రోహం చేశాడు ద్రోహం చేశాడు అది ఎవరికి యెహోవాకు ద్రోహం హల్లెలూయా నెంబర్ 1 అతను పతనం అవడానికి గల కారణం గర్వం నెంబర్ 2 అతడు యెహోవాకు ద్రోహం చేశాడు గమనించాలి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యమైన 3 అభిషేకములు ఉన్నాయి నెంబర్ 1 ప్రవచనాత్మకమైన అభిషేకం ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకునేటప్పుడు దేవుడు ప్రవచనాత్మకమైన అభిషేకాన్ని వారిని వారిపైన నింపుతాడు ఆమేన్ ప్రవచనాత్మకమైన అభిషేకం నెంబర్ 2 దేవుడు తన ప్రజలను ఏలడానికి రాజులను అభిషేకించినప్పుడు రాజ అభిషేకాన్ని అభిషేకిస్తాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నెంబర్ 1 ప్రవచనాత్మకమైన అభిషేకం నెంబర్ 2 రాజ అభిషేకం నెంబర్ 3 యాజక అభిషేకం 3 అభిషేకములు పాత నిబంధన గ్రంథములో ఉన్నాయి ప్రాముఖ్యమైన అభిషేకములు ప్రవక్త అభిషేకం రాజ అభిషేకం నెంబర్ 3 యాజక అభిషేకం 3 అభిషేకములు ఉన్నాయి ఈ 3 అభిషేకములు చేత అభిషేకింపబడిన వాళ్ళు ఎవరెవరిని దేవుడు ఎందుకొరకు ఎన్నుకున్నాడో వారు వారి పని మాత్రమే చేయాలి వారు ఆ పని మాత్రమే చేయాలి వేరే పని చేయడానికి వారికి అర్హత లేదు వారిని దేవుడు ఎన్నుకొనలేదు ఆమేన్ హల్లెలూయా దేవుడు రాజుగా అభిషేకిస్తే రాజ్య పరిపాలన మాత్రమే చేయాలి దేవుడు ప్రవచన అభిషేకం చేస్తే ప్రవచనాత్మకమైన కార్యములు మాత్రమే జరిగించాలి దేవుడు యాజకత్వ అభిషేకం ఇస్తే యాజకత్వాన్ని మాత్రమే చేయాలి అంటే పరిచర్య ఈ 3 అభిషేకములు పాత నిబంధన గ్రంథములో ఉన్నాయి బాగా గమనించాలి అదే విధంగా పాత నిబంధన గ్రంథములో దేవాలయం మనందరికీ తెలుసు సాలోమోను చేత దేవాది దేవుడు ఆలయాన్ని కట్టించాడు ఈ ఆలయానికి 3 కార్యాలు ఉంటాయి నెంబర్ 1 ప్రాకారం నెంబర్ 2 పరిశుద్ధ స్థలం నెంబర్ 3 అతి పరిశుద్ధ స్థలం ప్రాకారంలో ప్రజలందరూ అక్కడే ఉండాలి ఎవరైనా కావచ్చు వారు ఎంతటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళ కావచ్చు రాజైనా సరే ఎక్కడ ఉండాలి ప్రాకారంలోనే ఉండాలి నెంబర్ 2 పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు దేవుని పరిచర్య చేస్తున్న అహరోను వంశములోని అహరోను చేత అభిషేకింపబడిన మహిమ కలిగిన పిలుపు కలిగిన యాజక అభిషేకం కలిగిన వాళ్ళు సేవకులు పరిశుద్ధ స్థలములో ఉంటారు అతి పరిశుద్ధ స్థలం అనేది 3వది ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటాడు ఎవరు ప్రధాన యాజకుడు అంటే యాజకులకు పైన ప్రధాన యాజకుడు ఆయన మాత్రమే ఉంటాడు ఆశ్చర్యం ఏంటో తెలుసా ప్రధాన యాజకుడికి నడుము దగ్గర ఒక దారము కట్టి వేయబడి ఉంటుంది ఆ తాడు కట్టి బయట పరిశుద్ధ స్థలం వరకు అది ఉంటుంది ఎందుకంటే యాజకుడు ప్రధాన యాజకుడు పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో అతడు ప్రవేశించేటప్పుడు దానికి యోగ్యుడుగా అతను ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలి లేకపోతే ఆ అతి పరిశుద్ధ స్థలంలో అతడు చచ్చిపోతాడు దేవుడు అతన్ని చంపేస్తాడు అంతటి భయంకరమైన కార్యములు అతి పరిశుద్ధ స్థలంలో అంత భయంకరంగా ఉంటుంది ప్రధాన యాజకుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి లేదంటే అతి పరిశుద్ధ స్థలంలో చచ్చిపోతాడు కొద్దిసేపటికి రాకపోతే ఈ యాజకులంతా పరిశుద్ధ స్థలంలో ఉన్న వీళ్ళు తాడుబట్టు లాగుతారు కారు లోపల ప్రవేశించకూడదు
తాడుబట్టు లాగుతారు, చచ్చిపోయి ఉంటే శవాన్ని బయటికి తీస్తారు. అంతటి భయంకరమైంది, అంతటి భయంకరమైంది. నేను ఎందుకు ఈ కార్యాన్ని చెబుతున్నానంటే ప్రాకారములో ఉండవలసిన ఉజ్జియా రాజు ప్రాకారం వరకే అతని పిలుపు, ప్రాకారం వరకే అతని యొక్క పరిమితి, ప్రాకారం వరకే అతని యొక్క జీవితం. కానీ రాజు అనే గర్వం ఇతనికి, నేను రాజుని కదా, నేను ప్రజల్ని పరిపాలన చేసే రాజుని కదా అనే గర్వం ఇతనిలో వచ్చినందువల్ల ఇతను ఏం చేశాడు, ధూపవర్ణిని తీసుకొని ప్రాకారంలో ఉండవలసిన ఇతను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అర్థమవుతుందా, అర్థమవుతుందా? ప్రాకారంలో ఉండవలసిన ఈ వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి పరిగెడుతున్నాడు, ధూప పీఠాన్ని తీసుకొని పరిగెడుతున్నాడు. ధూపాన్ని వెలిగించడానికి వెళ్తున్నాడు. యాజకులంతా అడ్డుపడుతున్నారు, రాజా నువ్వు రాకూడదు, ఉజ్జియా నువ్వు రాకూడదు అని. కానీ ఇతడు, నేను రాజుని, నేను రాజుని, ఈ గర్వం ఇతన్ని ప్రాకారములో ఉండవలసిన ఇతన్ని ఎక్కడికి తీసుకుని వచ్చింది, పరిశుద్ధ స్థలానికి తీసుకుని వచ్చేసింది. పరిశుద్ధ స్థలానికి ఎప్పుడైతే ఇతను వచ్చాడో దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఇతడు యెహోవాకు ద్రోహం చేశాడు. హల్లెలూయా. నా ప్రియజనమా, ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడే ఉండాలి. ఆమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి, చాలామందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా, నాలుగు పాటలు తెలిస్తే చాలు, నాలుగు వాక్యాలు తెలిస్తే చాలు, బైబిల్ తీసుకొని మనం కూడా పాస్టర్లు అయిపోదామని చెప్పి పాస్టర్లు అయిపోతున్నారు మనాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా 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 వేదనతో మాట్లాడుతున్నాను. అందులో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చెప్పనే అవసరం లేదు, నాలుగు వాక్యాలు తెలిస్తే చాలు మనం కూడా పాస్టర్లు అయిపోతున్నాం. హల్లెలూయా. అసలు బైబిల్ గ్రంథంలో ఐదు రకాల పిలుపులు ఉన్నాయని ఈరోజు చాలామందికి అర్థం కావడాలా. అసలు నాకు ఏ పిలుపు ఉంది, నేను ఏం చేయాలని ఈరోజు చాలామందికి అర్థం కావడాలా. నాలుగు వాక్యాలు తెలిస్తే చాలు, నేను సేవకుడే. ఆమేన్. నాలుగు 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 బంధువులు నాకుంటే చాలయ్యా, నేను సేవకుని అయిపోతున్నా. సంఘాన్ని వేర్పరి చేస్తున్నారు, సంఘాన్ని రెడ్డుగా చేస్తున్నారు. ఆమేన్. హలో, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడే ఉండాలి. ఆమేన్. నీకున్న అభిషేకం ఏంటి, నీకున్న పిలుపు ఏంటి, దానిని బట్టే నువ్వు ప్రవేశించాలే. కానీ ఎవరు పడితే వాడు ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలం నీ ఆడుకునే ఆటలు కాదు, ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు. హల్లెలూయా. నువ్వు ఆడుకుంటుంది ఎవరితో, దేవుడితో. గుర్తుపెట్టుకో, ఈరోజు మన జీవితాల్లో పతనం అవడానికి రెండవ కార్యం ద్రోహం. ఎవరికి ద్రోహం? దేవునికే ద్రోహం, దేవునికే ద్రోహం. విచిత్రమైన కార్యాన్ని చెబుతున్నాను. నా ప్రియజనమా, బిల్లీ గ్రహం అని చెప్పే గొప్ప సేవకుడు, దేవుని చేత బలంగా వాడబడుతూ అమెరికా దేశంలో ఉజ్జీవ సేవకుడు, ప్రపంచంలో లక్షల మందిని ప్రభు వైపు తిప్పగలిగిన ఒక గొప్ప సేవకుడు. అమెరికా దేశమే ఈరోజు బిల్లీ గ్రహం అంటే ఆశ్చర్యపోయేంత స్థాయికి దేవుడు ఆశీర్వదించి చర్చించాడు. ఆమేన్. ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికాలోని మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు బిల్లీ గ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తారు. అంత గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు. ప్రెసిడెంట్, మంత్రులు వీళ్ళంతా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు. ఆలోచనలు, వాళ్ళకి కావలసిన ఆలోచనలు అంతా ఎవరికి, ఎవరి దగ్గరకు వస్తారు, బిల్లీ గ్రహం దగ్గరకు వస్తారు. ఓ రోజు బిల్లీ గ్రహం దగ్గర పనిచేసే ఒక సేవకుడు అని అడిగాడంట, అయ్యా అయ్యా, మంత్రులు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా మీ దగ్గరకు వచ్చి ఆలోచనలు అడుగుతున్నారే, ఇంత గొప్ప స్థాయికి మీరు ఎదిగారు కదా, మరి మీరే అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మారచ్చు కదా అన్నాడు. వెంటనే బిల్లీ గ్రహం చెప్పారు, బిల్లీ గ్రహం చెప్పారు, చాలా చీపైన ఉద్యోగం నాకు అవసరం లేదు, చాలా చీపైన అటువంటి ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను నా యజమానుడికే పని చేస్తున్నాను, ఆయన పరిచర్య సేవ చేస్తున్న నేను ఆయన మహిమగలగే పాత్రగా ఉన్నాను. అంత గొప్ప పాత్రగా ఉన్న నేను ఆఫ్టర్ ఆల్ అమెరికా దేశానికి ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా మారడమా, నో, నాకు అవసరమే లేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి చిన్న 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 పనులు నాకు, చిన్న చిన్న ఉద్యోగం నాకు అవసరమే లేదన్నాడు. నా ప్రియజనమా, దేవుని పరిచర్య అంటే ఎంత ఉన్నతమైదో చూపించాడు దైవజయుడు. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు మన జీవితాలు మనం చేస్తున్న కార్యాలు ఏంటి ప్రతి సేవకుడు ఆ మంత్రిని కలుస్తామా ఈ మంత్రిని కలుస్తామా ఆమ ఎమ్మెల్యే కలుస్తామా ముఖ్యమంత్రిని కలుస్తామని వెనకాలనే తిరుగులాడుతున్నారు ఆమేన్ హల్లెలూయా ఎంత వేదనకరమైన కార్యమే తెలుసా ఈ రోజు దైవ చిన్నడుకు తన యొక్క స్థితి ఏంటో అర్థం కావాలి ఈ లోకంలోనే చాలా చాలా ప్రముఖమైన ప్రాముఖ్యమైన ఒక ఉద్యోగం అంటే అది దేవుని సేవ ఆమేన్ అంత సేవ చేసే వాళ్ళు ఈ రోజు అడుక్కునే పరిస్థితుల్లో పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు నో అడుక్కునే స్థితి కాదు యా నీది నాది దేవునికి విలిగింపబడాలి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నా పనేంటో నేను దాంట్లో ఉండాలి ఆమేన్ ఎవరెవరికి దేవుడు ఏదేది ఇచ్చాడో వాటిని చేయాలి నేను అన్ని చేయగలనని చెప్పి నా ఇష్టానుసారంగా ఏది నేను చేయకూడదు ఆమేన్ దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాన్నే నేను చేయాలి ఆమేన్ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దేవుని ఇష్టానుసారంగా నేను జీవించాలి కానీ నా ఇష్టానుసారమైన కార్యం నేను ఇన్వాల్వ్ కాకూడదు ఆమేన్ హల్లెలూయా దీనిని నా దేవుడు అన్నాడు ద్రోహం ద్రోహం ఈ ద్రోహం అనే మాటని ఎక్కువ సార్లు మనం ఎప్పుడు వింటూ ఉంటామో తెలుసా ఎప్పుడు వింటూ ఉంటామో తెలుసా కుటుంబాల్లో వింటూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేటప్పుడు ఎక్కువ శాతం మాట్లాడే మాట ద్రోహం ద్రోహం నువ్వు నాకు ద్రోహం చేసావు నువ్వు నాకు ద్రోహం చేసావు అనే మాట ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా దేవుడు ప్రతి మానవుడికి ఒక న్యాయ ప్రమాణం ఇచ్చాడు ఒక చట్టం ఇచ్చాడు ఒక లా ఇచ్చాడు నీకు ఈమెనే నేను నీకు నిర్ణయించాను నీకు ఇతన్నే నీకు నిర్ణయించాను అని చెప్పి కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు భర్తను కాదని భార్య భార్యను కాదని భర్త వేరొకరితో కూడా వ్యభిచారం చేస్తున్నారు వేరొకరితో కూడా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ ఉల్లాస కార్యాలు చేస్తున్నారు దీనికి పేరే ద్రోహం ద్రోహం మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఈ రోజు పతనానికి గల రెండవ కారణం ద్రోహం తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్న పిల్లలు భార్యాభర్తలకు ద్రోహం చేస్తున్న ఈ రోజు ఎంతో మంది స్త్రీలు పురుషులు పిల్లలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎంతో మంది దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ శరీరం దేవుడు నివసించే ఆలయం తల మొదలుకొని కాళ్ళ వరకు దేవుడు నివసిస్తున్న ఆలయం ఇది నా ప్రభు నివసిస్తున్న ఆలయం ఇది నా సృష్టికర్తని యేసు నివసిస్తున్న ఆలయం ఇది ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధంగా ఉంచుకోవలసిన ఆలయాన్ని పాపపు వ్యభిచారానికి పాపపు కామపు ఆలోచనలకు పాపపు లోకాశలకు పడదోశావంటే దానికి పేరు ద్రోహం 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 నువ్వు చేస్తున్న ద్రోహం నీ భర్తకు మాత్రమే కాదు నువ్వు చేస్తున్న ద్రోహం నీ భార్యకు మాత్రమే కాదు దేవుడి నీకు ఇచ్చిన ఆలయానికి ద్రోహం చేస్తున్నావు ఆమేన్ హల్లెలూయా దేవుడికి ఇచ్చిన ఆలయానికి ద్రోహం చేస్తున్నావు జాగ్రత్త ఇది నా నోరు నా ఇష్టం ఎన్నెన్నా మాట్లాడతాను భూతు మాటలు మాట్లాడతాను ఎన్ని అబద్ధాలనే చెబుతాను అనుకోబాకు దేవుని ఆలయం ఆమేన్ నమ్మిచ్చాడు నీకు మంచి స్వరాన్ని ఆమేన్ దేవునికి మహిమగా ఉంటావని దేవుని పాటలు పాడి దేవుని ఆరాధిస్తావని నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు కానీ నువ్వు సినిమా పాటలు పాడుకుంటూ సినిమా కార్యాలు చేసుకుంటూ ఈరోజు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావే దీనికి పేరే ద్రోహం ద్రోహం ఆమేన్ ఆమేన్ నీకు ఇవ్వబడిన తాలంతులు కావచ్చు నీకు ఇవ్వబడిన చదువు కావచ్చు నీకు ఇవ్వబడిన ఉద్యోగం కావచ్చు ఏదైనా దేవుని కోసం ఉపయోగించు దేవునికి మాత్రం ఉపయోగించు దేవునికి మాత్రం ఉపయోగించు పనికి రాని వాటికి ఉపయోగించుకో ఆమేన్ దానికి పేరే ద్రోహం ద్రోహం ఉద్యోగం చేస్తున్నావా నమ్మకంగా నమ్మకంగా ఉద్యోగం చేయి ఆఫీస్ టైం అంటే ఆఫీస్ టైంకి వెళ్ళి వెళ్ళాలి ఆమేన్ హల్లెలూయా టైం అంటే టైంలో ఉండాలి పది నిమిషాలు ముందైనా ఉండాలి కానీ పది నిమిషాలు వెళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ని మోసం చేయకు ఆమేన్ అధికారులు మోసం చేయకు ఒకవేళ నువ్వు చేసే కార్యాలు నీ పై అధికారులు చూడకుండా ఉండొచ్చేమో కానీ మహాఉన్నతమైన అధికారి యేసయ్య చూస్తున్నాడు జాగ్రత్త ఆమేన్ జాగ్రత్త
నువ్వు చేసే పనులు కావచ్చు నీ కార్యాలు ఏదైనా కావచ్చు కరెక్ట్ గా ఉండాలి ఆమేన్ ఆమేన్ టైం అంటే టైం గా ఉండాలి నా ఇష్టం నేను ఎప్పుడైనా వెళ్తా నేను ఏమైనా చేసుకుంటా నేను ఎట్లైనా బ్రతుకుతాను ఎన్ని లంచాలైనా తీసుకుంటాను ఎట్లైనా బ్రతుకుతాను అనుకోబాకు ఇది కాదు జీవితం ఇది కాదు జీవితం క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధం చప్పట్లవాడు దేవుని మహిమ పరచు హల్లెలూయా హల్లెలూయా ఉజ్జియా యొక్క జీవితంలో పతనానికి రెండవ కారణం అతడు దేవునికి ద్రోహం చేసాడు ఎవరికి దేవునికి చాలా జాగృత నువ్వు అనుకుంటున్నావు నా ఇష్టం నా నోరు కదా నా కళ్ళు కదా నా చేతులు కదా నా కాళ్ళు కదా నేను ఎట్లైనా జీవిస్తాను అనుకోబాకు ఇది నీ చేతులు ఇది నీ శరీరం కాదు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క బిడ్డగా మార్చబడ్డావో అప్పుడే నీవు నేను దేవుని యొక్క సొత్తుగా మార్చబడ్డాం ఆమేన్ ఆయన సొత్తు మన సొత్తు కాదు దేవుని సొత్తు ఆమేన్ యేసయ్య సొత్తు యేసయ్య విలువైన రక్తము చేత మనల్ని కొన్నాడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించి ఆ రక్తము చేత మనల్ని కొన్నాడు ఆమేన్ హల్లెలూయా ద్రోహం అప్పు చేస్తే అప్పు తీర్చేదే లేదు అప్పు చేస్తే చేస్తారు ఇష్టం వచ్చినట్లు చేస్తారు ఇష్టం వచ్చినట్లు చేస్తారు తీర్చేదే లేదు ఇచ్చినాడు ఊరుకుంటాడా వీళ్ళంతా ఒక క్రైస్తవులంట వీళ్ళంతా బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు సిగ్గు లేకుండా నేను చెప్పి ఎన్ని నానా మాటలు అంటున్నారు ఎవరు నామం దూషింపబడుతుంది మన నిమిత్తం మన నిమిత్తమే కదా దేవుని నామం దూషింపబడుతుంది క్రైస్తవుడా ద్రోహం కాదా ఇది రూపాయి అప్పు చేస్తున్నామంటే దాన్ని మనం తీర్చగలమా తీర్చలేమా ఆలోచన చేసి తీర్చాలి ఆమేన్ ఆలోచన చేసి తీసుకోవాలి ఊరికేస్తే పెనాలు కూడా తాగేస్తారు రకాలు మనం ఇష్టం వచ్చినట్లు 4 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు ఎంతైనా కావచ్చు తీసిపడేయడమే ఈరోజు ఎంతమంది వేదంతో మాట్లాడుతున్నారు బ్రదర్ క్రైస్తవుడే నమ్మిచ్చాను బ్రదర్ అప్పు తీసుకున్నాడు అంతే ఇవ్వలేదు మోసం చేసేశాడు ద్రోహం 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 జాగృత మన పతనానికి గల కారణమే ద్రోహం ఆమేన్ ఆమేన్ నెంబర్ 3 నెంబర్ 3 అదే అట్లా చదవండి సిస్టర్ వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన హరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములలో బయటకు పొమ్ము నీవు ద్రోహం చేసి ఉన్నావు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఇది ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను నెంబర్ 3 ఉజ్జియా యొక్క పతనానికి గల కారణమేంటి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన అతని జీవితం ఈరోజు ముగింపులో అతని యొక్క పతనంగా మార్చబడడానికి మూడవ కార్యం కోపం చెప్పండి అందరూ కోపం నెంబర్ 1 గర్వం నెంబర్ 2 ద్రోహం నెంబర్ 3 కోపం తన కోపమే తన శత్రువని సాధారణంగా అంటూ ఉంటాం బైబిల్లో వాక్యం చెప్పబడుతుంది ఉజ్జియా యొక్క కోపం దేవుని యొక్క హృదయంలోనే కోపాన్ని రప్పించింది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ జరిగిన కార్యాన్ని మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను ఉజ్జియా ఒక రాజు రాజ్యాభిషేకం రాజ్య అధికారం కలిగిన వ్యక్తి ప్రాకారం వరకే అతని యొక్క స్థానం అతని పరిమితి కానీ నేనే రాజనే గర్వం ప్రాకారంలో ఉండవలసిన వ్యక్తి పరిశుద్ధ స్థలానికి వచ్చాడు ధూపవర్ణిని చేతు పట్టుకుని ధూపాన్ని వెలిగించడానికి వెళ్తున్నాడు ఇది యెహోవాకు ద్రోహంగా మారింది ఆమేన్ హల్లెలూయా మూడవదిగా జరిగిన కార్యం ఆ పరిశుద్ధ స్థలములో యాజకులు సుమారు 80 మంది
అందరు ఒక్కసారిగా అందరు ఉజ్జియాని అడ్డుకుంటున్నారు. ఉజ్జియా రాజా ఇది నీ పని కాదు, నువ్వు లోపల రాకూడదని చెప్పి అడ్డుకుంటున్నారు. కానీ రాజైన ఉజ్జియా, రాజైన ఉజ్జియా రౌద్రుడై కోపము గలవాడై, ఎవరిపైన కోపం? ఎవరిపైన? యాజకులపైన. ప్రియ సహోదరి సహోదరుడా, యాజకుడు అంటే ఎవరనుకుంటున్నావు? సేవకుడు అంటే ఎవరనుకుంటున్నావు? సేవకుడు అంటే నీ పని ఇంటి పనివాడు కాదు, సేవకుడు అంటే నీ ఇంటి పనివాడు కాదు, సేవకుడు అంటే దేవుడికి పనివాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సేవకుడు అంటే పనివాడు అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, నువ్వు ఎప్పుడు ఏదైనా చెప్తే అది చేయాలని నీ పనివాడుగా అనుకుంటున్నావు. సేవకుడు అంటే నీ ఇంటి పనివాడు కాదు, నీ సేవకుడు కాదు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడికి పనివాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి యాజకుల పైన ఉజ్జియా ఏం చేశాడు? కోపం. ఎవరిపైన నీ కోపం? నీకు ధైర్యం, నీకు అధికారం, నీకు గుండె ధైర్యం, నీకు భయం, నీకు ఎంత ఏమున్నా సరే ఎవరి మీద చూపిస్తున్నావు? నువ్వు రాజు అయితే ప్రజల మీద నీ అధికారం చెలాయించు. ఆమేన్, హల్లెలూయా. నీకు అధికారం ఉందంటే ప్రజల మీద చూపించు, నీకు డబ్బు ఉందంటే నీ ప్రజల మీద చూపించు, కానీ దేవుని సేవకుల దగ్గర నీ ఆటలు చల్లవు. హల్లెలూయా. దేవుని సేవకులు అంటే ఎవరనుకుంటున్నావు? దేవుని యొక్క స్థానాధిపతులు, దేవుని యొక్క స్థానాధిపతులపైన కోపం. ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఎట్లా, వాడు సరిలేదు, వీడు సరిలేదు, ఆ సేవకుడు సరిలేదు, ఈ సేవకుడు సరిలేదు, ఈ రోజుతో ఇటువంటి మాటలకు పులుస్తా పెట్టు. ఆమేన్, హల్లెలూయా. ఏ సేవకుడు ఎట్లా వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు చూసుకుంటాడు, దేవుడిస్తాడు. మనం హల్లెలూయా, మనం చేయాల్సిన పని అంతా సాలండి. హల్లెలూయా. ఆ సేవకుడు సర్లే, ఈ సేవకుడు సర్లే, యూట్యూబ్లు ఓపెన్ చేస్తే దాళ్ళు, ఆ సేవకుడు సర్లే, ఈ సేవకుడు సర్లే, వాళ్ళు నలుగురు మాట్లాడుతుంటే వాటిలంతా మనం వినడం, మనం మరలా ఆ సేవకుడు సర్లేదంట కదా, ఈ సేవకుడు సర్లేదంట కదా. అరే బాబు, నువ్వు నేను సరిగా ఉన్నామా అది చూసుకోవాలి ముందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు స్త్రీలు ఒక చోట కలిస్తే చాలు, ఆ సేవకుడు సర్లే, ఈ సేవకుడు సర్లే. ఎందుకయ్యే ఇటువంటి మాటలు? ఎందుకయ్యేటువంటి పనికిమాలిన మాటలు? దేవుడికి కోపం వస్తుంది, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అంటే పనివాడు అని అర్థం. సేవకుడు అంటే పనివాడు. ఎవరికి? దేవుడికి పనివాడు, మన ఇంటికి పనివాడు కాదు. ఆమేన్, దేవునికి పనివాడు. హల్లెలూయా. నీ కోపాన్ని, నీ కోపాన్ని, నీ అహంకారాన్ని ఎక్కడనే పెట్టుకో, యాజకుల దగ్గర పెట్టబాకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడతాడా, మాతో మాట్లాడా? మిర్యామ్ అంటుంది, దేవుడు మోషేతో మాట్లాడతాడా, మాతో మాట్లాడా? మేము ప్రవక్త, మేము ప్రవక్త అని విర్రవీగింది మిర్యామ్. మోషే కామ్గా ఉన్నాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది 12వ అధ్యాయంలో 2-3 వాక్యాల్లో మీరు ఇక్కడ చూడాలి. దేవుడు మోషేతో మాట్లాడతాడు, మాతో మాట్లాడా? విర్రవీగుతుంది, మాట్లాడుతుంది. మోషే మౌనంగా ఉన్నాడు. కానీ బైబిల్లో చెప్పబడుతుంది, యెహోవాది వినెను. చెప్పలేడు, దేవుని మహిమపరచు. యెహోవాది వినెను. దేవుడు అది విన్నాడు, వెంటనే ముగ్గురు పిలుస్తున్నాడు, మిర్యామ్, మోషే, అహరో, రండి ముగ్గురు అని. ముగ్గురు వెళ్తున్నారు, అయ్యా ఏంటయ్యా అని మిర్యామ్తో అంటున్నాడు. మోషే అంటే ఎవరనుకుంటున్నావు? మోషే అంటే ఎవరనుకుంటున్నావు? మోషే నీ ఇంటి పనివాడు అనుకుంటున్నావా? వాడు నా ఇంటి పనివాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ. నా ఇంటికి నమ్మకమైన వ్యక్తి మోషే. అందరితో నేను దర్శములతో మాట్లాడతాను, ప్రేరేపణతో మాట్లాడతాను, కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అంత నా స్నేహితుడు మోషే, అంత గొప్ప స్నేహితుడైన నా మోషేని బట్టి నువ్వెట్లా మాట్లాడగలవు? వాక్యంలో చెప్పబడుతుంది, ఎప్పుడైతే దేవుని యొక్క కోపం మిర్యాం పైన వచ్చిందో వెంటనే కుష్టం మిర్యాం కోసం మరలా మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా మా సహోదరి తప్పు చేసేసింది, మాట్లాడేసింది, క్షమించండి అయ్యా అని. ఆ తరువాతే దేవుడు క్షమించాడు. ఆమేన్,
హల్లెలూయా. ఎవరిని పడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. నేను క్రైస్తవుడిని, క్రైస్తవుడనే మాటకు అర్థమేంటో తెలుసా? క్రైస్తవుడనే మాటకు అర్థమేంటో తెలుసా? తగ్గింపు. ఆమేన్. వినయం. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించని. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడి యొక్క న్యాయ విధులు, నా దేవుడి యొక్క ఆజ్ఞలు అంత పవిత్రమైనవి, తగ్గింపు కలిగినవి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, యేసు ప్రభువును కూడా సిలువలో కొట్టారయ్యా, ఉమ్మి ఊశారయ్యా, సిలువలో ప్రాణాన్ని తీస్తున్నారయ్యా, అయినా కూడా నా దేవుడు వీరిని క్షమించుడి అంటున్నాడే, అదయ్యా నా దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. ఉమ్మి వేసిన వారిని కూడా క్షమించిన యేసయ్యా. వాడు నన్ను ఇన్ని మాట్లాడనేసాడే, వాడు ఇట్లా నన్ను అనేసాడే, వాడు కాళ్ళు చేతులు పడిపోవాలి, వాడు నాశనమైపోవాలి, ఇటువంటి మాటలు పక్కన పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త, కోపంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. కోపంతో ఎట్లయినా ఉండొచ్చు అనుకోకండి. కోపం చాలా భయంకరమైనది. ఈ కోపంతో మాట్లాడే మాటలకే ఈరోజు చాలామంది శిక్ష అనుభవిస్తున్నారు. ఉజ్జియా రౌద్రుడై కోపముతో యాజకుల వైపు తిరిగి చూస్తున్నాడు. నువ్వేంటో మాకు చెప్పడం అన్న విధంగా అట్లే చూస్తున్నాడు, విర్రవీగుతున్నాడు, అట్లే వెళ్తున్నాడు ముందుకు. దేవుని యొక్క కోపం రగులుకుంది. నుసుట ఎదుట కుష్టం అప్పుడప్పటికే వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేత యథార్థంగా జీవించబడిన ఉజ్జియా యొక్క జీవితం, దేవుని చేత వర్తిల్ల చేయబడిన ఉజ్జియా యొక్క జీవితం, దేవుని చేత ఆశీర్వదింపబడిన ఉజ్జియా యొక్క జీవితం, దేవుని చేత మహిమ కలిగిన పాత్రగా ఎంచబడిన ఉజ్జియా యొక్క జీవితం, ప్రారంభం చాలా 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 విజయ కేతనం ఎగిరించబడిన అతని జీవితం, ఇప్పుడు ముగింపు ఎట్లయిపోయింది? కుష్ఠవ్యాధి. బైబిల్లో చెప్పబడుతుంది, అతనికంటూ ఒక గదిని ఏర్పరిచి ఆ గదిలో చచ్చేంత వరకు పెట్టేశారు. చివరికి కుష్ఠవ్యాధితో చచ్చాడు. నా ప్రియ జనమా, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రారంభం ఏ విధంగా ఉందన్నది కాదు ముఖ్యం, ముగింపు ఎట్లా ఉందన్నదే ముఖ్యం. హల్లెలూయా. ప్రారంభంలో ఉన్న తగ్గింపు ముగింపులో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రారంభంలో ఉన్న స్వభావం, ప్రారంభంలో ఉన్న ఆత్మీయ తగ్గింపు, ప్రారంభంలో ఉన్న స్వభావాలు, ప్రారంభంలో దేవునికి నమ్మకంగా ఉన్న నమ్మకం, దేవునికి యథార్థంగా జీవించిన జీవితం, దేవునికి భయభక్తులుగా జీవించిన జీవితం మన శ్వాస ఉన్నంత వరకు ఉండాలి. హల్లెలూయా. నా ఇష్టం, నా జీవితం అని అనుకోబాకు. ఆత్మీయ గర్వం ఉండకూడదు. ఆమేన్. ఆత్మీయ పొగరు ఉండకూడదు. ఆత్మీయ అహంకారం ఉండకూడదు. కోపం ఉండకూడదు. జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త. గర్విష్ఠులకు యెహోవా విరోధి. ఆమేన్. హల్లెలూయా. నా గుండెల్ని బద్దలు చేస్తుంది ఆ మాట, నా గుండెల్ని బద్దలు చేస్తుంది. ఒక వ్యభిచార స్త్రీని చూసి క్షమించేశాడు, దొంగతనం చేసిన వాళ్ళని క్షమించేశాడు, మోసం చేసిన వాళ్ళని క్షమించేశాడు, లంచాలు తీసుకున్న వాళ్ళని క్షమించేశాడు, కానీ గర్వంతో ఉన్నవారిని మాత్రం నేను నీకు విరోధి అంటున్నాడు. చాలా జాగ్రత్త, గర్వం ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. నెంబర్ టూ, ద్రోహం. ద్రోహం. యెహోవాకే ద్రోహం చేశాడు. ఈరోజు ఆత్మీయ సహోదరి సహోదరుడా, దేవునికే ద్రోహం చేసే బుద్ధులు ఈరోజు. దేవుడు నాకు ఏం తాలంతులు ఇచ్చాడు, ఆ తాలంతులు దేవుని కోసం ఉండాలి. ఆమేన్. నాకు ఇచ్చిన చదువు కావచ్చు, నా ఉద్యోగం కావచ్చు, నాకు ఇచ్చిన ఏదైనా కావచ్చు, దేవుని కోసం మాత్రం ఉపయోగించబడాలి. ఆమేన్. నెంబర్ త్రీ, కోపం. నీ కోపం అణగబడాలి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవం అంటే ప్రేమ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ. యేసయ్యను గుద్దుతున్నారయ్యా, గుద్దుతున్నారయ్యా, గుద్ది గుద్ది చెప్తున్నారు. నేను గుద్దింది ఎవరో చెప్పు అంటున్నారు, ప్రవచనంగా చెప్పు అంటున్నారు. ప్రతిదీని యేసయ్య సహించాడు. ప్రతిదీని యేసయ్య సహించాడు. యేసయ్య అనుకో ఉంటే అక్కడ ఉన్న వారందరినీ ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో భస్మం చేసి ఉండొచ్చు, అవునా కాదా? సిలువలో ప్రాణం తీస్తున్నారు, సహించాడు. వీరిని క్షమించండి అంటున్నాడు. అది దైవ ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచు. హల్లెలూయా. ఉజ్జియా యొక్క జీవితం పతనం అవ్వడానికి మూడు కారణాలు. నెంబర్ వన్, గర్వం. నెంబర్ టూ,
ద్రోహం నంబర్ 3 కోపం నా ప్రియ సహోదరి సహోదరుడా హృదయమందు పశ్చాత్తాపం రావాలి ఆమేన్ హల్లెలూయా హృదయమందు పశ్చాత్తాపం ఈ రోజు నా జీవితం పతనం అవడానికి గల కారణం ఏంటి ఈ రోజు నా జీవితం పతనం అవడానికి గల కారణం ఏంటి విజయాలో ఉన్న గర్వమా విజయాలో ఉన్న ద్రోహం చేసే మనస్తత్వమా విజయాలో ఉన్న కోపమా నా పతనానికి గల కారణం ఏంటి నా పతనానికి గల కారణం ఏంటి విజయాలో ఉన్న గర్వమా విజయాలో ఉన్న ద్రోహమా విజయాలో ఉన్న కోపమా నేను ఎక్కడ పడిపోయినాను నా జీవితంలో ఎక్కడ కొరతగా ఉంది నా జీవితం ఎక్కడ పతనమైపోయింది రెండు చేతులు పైకి లేపి రెండు చేతులు పైకి లేపి యేసు వైపు చూస్తూ ప్రభు వైపు చూస్తూ మనసారా అడగండి యేసయ్యా ఈ రోజు నీ పాదాల్లో వచ్చున్నాం తండ్రి నా జీవితం పతనమవడానికి గల కారణాన్ని ఈ రోజు నాకు బయలుపరిచారు నాలో ఉన్న గర్వం ఆత్మీయ గర్వం నాలో ఉన్న గర్వం నా జీవితానికి పతనం నాలో ఉన్న ద్రోహం చేసే మనస్తత్వం నా జీవితానికి గల కారణం నా జీవితం పతనానికి గల కారణం నాలో ఉన్న కోపం నేను తగ్గించుకుంటానయ్యా ना తల్లిదండ్రుల దగ్గర నా కోపాన్ని నేను చూపించనయ్యా నా భార్య దగ్గర నా కోపాన్ని నేను చూపించను తండ్రి నా భర్త దగ్గర నా కోపాన్ని నేను చూపించనయ్యా ఎన్ని మాటలు యేసయ్యను దూషించినా ఎన్ని అవమానాలు యేసయ్యకు వచ్చినా శాంతిమూర్తి అయిన యేసయ్య శాంతి పరుడై మౌనంగానే ఉన్నాడే యేసయ్య 53వ అధ్యాయంలో చెప్పబడుతుంది వదకు తేబడిన గొర్రెవలే మౌనముగా అన్నిటిని సహించాడు అయ్యా యేసయ్య కోపం వస్తే కొరడా దెబ్బలతోనే దెబ్బలు కొట్టుంటాడు యేసయ్య కోపం వచ్చినట్టే ఒక క్షణములో ఆ కొల్గత కొండే ఆ కొడున ప్రజలంతా శవములై ఉంటాయి కానీ ఆయన కోపాన్ని చూపించడానికి కాదు లోకానికి వచ్చింది ఆయన శాంతిని లోకానికి చూపించాడు చెప్పట్లు కూడా దేవుడు మహిమపరచు